వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీకు ఈరోజు ఓ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. మానవ సేవే మాధవ సేవ అంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఆకలితో అలమటిస్తున్న వారికి భోజన వసతులు కల్పించడం, అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు గాంధీనగర్కు చెందిన శ్రీనివాస్ గుప్తా. ఇప్పటికైతే మా బస్సులో అట్లాంటి మనసు ఉండడం మాకైతే చాలా అదృష్టం. శ్రీనివాస్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ తరహా సేవలు చేస్తూ ఉన్నారు? 31 ఇయర్స్ అవుతుందన్న. 92లో స్టార్ట్ చేసిన, రిషన్ నుంచి స్టార్ట్ చేసిన. ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్లో వెళ్ళలేదు, పొలిటికల్లో వెళ్ళలేదు, ఎటువంటి మనకు నో వెబ్సైట్ నో ఫండ్, మనం సొంతంగా చేసుకుంటూ వెళ్తున్నాం. 30 సంవత్సరాల నుంచి మీరు సొసైటీకి సేవ చేస్తున్నారు, అనాథాశ్రమాలకు కావచ్చు. ఎట్లా ఉంటారు అసలు సొసైటీలో? ఎంతోమంది ఎన్నో రకాలుగా అంతా కూడా జీవితాన్ని సగంలో ఆపేస్తూ ఉన్నారు. నేను 8th క్లాస్ ఇస్లామా హై స్కూల్ ఫర్ మోండా మార్కెట్ నేను స్కూల్కి వెళ్తున్నా. వెళ్తుంటే కొత్తను అక్కడ పడి ఉన్నాడు. స్టార్టింగ్ అదే మనకి, అందరు చనిపోయాను అనుకున్నారు, కానీ అతను చనిపోలేదు. అతను తీసుకెళ్ళి ఒక కూరగాయల బండి ఉంటుందన్నమాట, ఆ బండి మీద పక్కనే ఓల్డ్ గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసిన. అడ్మిట్ చేసి నేను ట్రీట్మెంట్ అదే ఫస్ట్ స్టార్టింగ్ అదే నాది. అతనికి 2-3 రోజుల తర్వాత అడ్రస్ చెప్పాను, ఇట్లా ఆలుగడ్డ వెంకటేశం దగ్గర పనిచేస్తా అంటే అంకుల్ ఫేమస్ మార్కెట్లో, అక్కడ ఇంటిమేషన్ ఇచ్చిన. ఇంటిమేషన్ వాళ్ళందరూ వచ్చినారు. ఆ తర్వాత ఒక 15 జనరు మంచిగా అండ్ అప్పుడు తలసాని సినిమా టీడీపీలో ఉండే ఫస్ట్ రియల్ హీరో, రియల్ సోషల్ వర్కర్ ఒక అతన్ని కాపాడాడు అని చెప్పి నాకు అవార్డు ఇవ్వడి స్కూల్కి వచ్చి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నేను ఆపలేదు, చేసుకుంటా. ఈ సర్వీస్ చేయడానికి అమౌంట్ ఏంటంటే, నేను మిల్క్ బూత్లో పనిచేస్తుంటే, చిన్న చిన్న కిరాణ షాప్లో పనిచేస్తుంటే, వైన్స్లో కూడా జాబ్ చేస్తుంటే, ఎక్కడ నేను చదువుకుంటూ ఎక్కడ నేను ఖాళీగా లేను ఇప్పటివరకు. మీకు ఐడి కార్డ్స్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడు మీరు పెట్టుకున్న ఐడి కార్డ్స్ ఏంటి అసలు? డిపార్ట్మెంట్ ఏసీపీ సార్స్, ఒక పోలీస్ స్టేషన్కి 4 పోలీస్ స్టేషన్కి ఏసీపీ సార్ ఉంటారు. ఈ వర్క్ చేస్తుంటే శ్రీనివాస్ అని చెప్పేసి ఐడెంటిటీ కార్డ్స్ మనకి ఇస్తారు. మీకు ఏ విధంగా సమాచారం వస్తుంది అసలు? ఇక్కడ పడి ఉంది ఒక డెడ్ బాడీ అని కావచ్చు, అలాగే ఆపదలో ఉన్నవారు అని చెప్పి ఏ విధంగా సమాచారం? పబ్లిక్ 100 కాల్ చేస్తారు, 100 నుంచి పోలీస్కి వెళ్తుంది, పోలీస్ వాళ్ళు మాకు కాల్ చేస్తారు. కాల్ చేయగానే మేము టైం బట్టి వెళ్తాం. ఎక్కువ అనాథ శవాలకి నెలకి ఒక 15 నుంచి 20 కావచ్చు, 25 కూడా కావచ్చు. ఇప్పటి వరకు ఎన్ని అనాథ శవాలకు మీరు అంత్యక్రియలు చేశారు? ఎంతమందిని ఆదుకోవడం జరిగింది? ఎంతమందికి మీరు స్వయాన భోజన సదుపాయాలు కల్పించారు? భోజనాలు అనేది తక్కువ, క్రిమినేషన్స్ ఒక 4,500 హిందూ క్రిమినేషన్ చేశాము, 2,500 ముస్లిమ్స్. ఎలా చేస్తారో అదేవిధంగా ముస్లిం క్రిమినేషన్స్ మేము చేయడం జరిగింది. మా ఓన్ మనీ, ఏ పొలిటికల్ లేదు, ఎక్కడి నుంచి ఏం లేకుండా నా 2-వీలర్స్ 4-వీలర్స్ సేల్స్ పర్చేస్ కరోనాకు ముందు బిజినెస్ బాగుండే. ఇప్పుడు కొంచెం అప్పులు కష్టాలు కన్నీల మధ్యలో ఉన్నాం. మన డ్రైవర్స్ కూడా మనకు సపోర్ట్ ఇస్తారు, వాళ్ళు కూడా ఇస్తే తీసుకుంటారు, లేకుంటే లేదు, కష్టపడుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సదుపాయాలు, సహాయం కానీ కానీ, అలాగే ఫౌండేషన్స్, ఎందుకంటే మీరు 4-వీలర్స్ అంబులెన్స్ కూడా అందుబాటులో పెట్టారు, ఏదైనా ఫౌండేషన్ నుంచి మీకు ఏమైనా సదుపాయాలు కావచ్చు, సహాయ సహకారాలు అందాయా? ఎటువంటి సపోర్ట్ లేదు. 2-3 సార్లు సీఎం సార్ అవార్డు తీసుకున్నాను, అంతే. సివి అన్న సార్తో అవార్డు తీసుకున్నాను, సిపి మహేష్ బాబు సార్ అవార్డు తీసుకున్నాను, సిపి సజ్జనార్తో అవార్డు తీసుకున్నాను, అంతే. అవార్డు రివార్డు తీసుకున్నాం తప్ప ఎటువంటి మనకు అమౌంట్ కానీ, ఎటువంటి మనకి సపోర్ట్ కానీ ఏమీ లేదు, ఏమి రాలేదు. ఏమున్నా 2-వీలర్స్ 4 బిజినెస్ తోటి లాస్ట్ ఇయర్ 3 ఇయర్స్ బ్యాక్ మనకు ఒక మంచి లైఫ్ ఉండే, కరోనా స్టార్ట్ అయినప్పటికీ మనకి ఏమీ లేదు. ఇక్కడ నుంచి అక్కడ అడ్జస్ట్మెంట్ చేసి చేయడం జరుగుతుంది, అంతే. అంతా ఎంతమంది టీం ఉంటారు? మినిమం ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నాం. ప్రజెంట్ అయితే 10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మంచి వర్క్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర చేస్తున్నందుకు వాళ్ళకి మనం ఇస్తే తీసుకుంటారు, లేకుంటే లేదు. నాకు లేకున్నా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ ఏమన్నా గవర్నమెంట్ ఇస్తే సంతోషం అని ఇవాళ రేపు కలెక్టర్ సార్ పోయి మాట్లాడదామని చూస్తున్నా వాళ్ళ కోసం. మీరు ఎన్నో అనాథ శవాలు చూస్తుంటారు, బాడీస్ డీకంపోజ్ అయిపోయి ఉంటాయి, సూసైడ్స్, హ్యాంగింగ్స్, ఈ విధంగా ఎన్నో రకరకాలకు సంబంధించిన శవాలు కూడా మీరు చూస్తూ ఉంటారు, మృతదేహాలు మీరు వెలికి తీస్తుంటారు, ఇవంతా కూడా. అట్లాంటి సందర్భంలో అక్కడ ఉన్న పరిస్థితులను మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు? మామూలుగా అలవాటైపోతుంది. ఇప్పుడు నేను తీస్తుంటే, ఇప్పుడు మన వాళ్ళు మన టీం ఉన్నారు, వాళ్ళకి నేర్పించిన వాళ్ళు డైరెక్ట్ వెళ్తారు, మామూలుగా ఇంత ఏం అనిపించదు, తీసేస్తారు. ఆయన షేక్ భాయ్ ఆయన ఉన్నారు, సీనియర్ ఈయన రాఫ్ ఉన్నాడు, అక్బర్ అబ్బాయి కూడా చాలా కష్టపడతాడు, అలవాటైపోయింది, మాకేం భయం అనిపించదు. సాధారణంగా పక్కవాడిని పట్టించుకునే సిచ్యువేషన్ ఇప్పుడు సొసైటీలో, పక్కవాడికి ఏమైనా పర్లేదు అనే ఒక
ఊహాజనకంగా ముందుకెళ్తూ ఉంటారు. అట్లాంటిది కానీ మీరు ముందుండి నడిపించడం కావచ్చు, ఇలాంటి సేవా దృక్పథాలు ఇదంతా కూడా ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, లేదంటే మీ జీవితంలో ఇలాంటిది ఏమైనా సంఘటన ఎదురైందా? సంఘటన అంటే ఏముండదు, మన జీవితమే కన్నీళ్ళు కష్టాలు. చిన్నప్పటి నుంచి మనం పూరు కష్టపడే మనం పైకి వచ్చినాం. ఎటువంటి సపోర్టు, ఏ రిలేషన్స్లో ఎవరు లేరు. ఇప్పుడు మన ఇంట్లో ఏమి లేవు, పక్క ఇంట్లో నుంచి తీసుకొని వస్తాం. ఆ విధంగా సర్వీస్ చేసుకుని వస్తాం. బంద్ చేయాలన్నా కూడా సర్వీస్ బంద్ చేయలేము. పోలీస్ శాఖ నుండి ఎలాంటి సహాయ సదుపాయాలు సహకారాలు అందుతున్నాయి? ఇప్పటివరకు ఏం లేదు, మనం సర్వీస్ చేస్తున్నాం. వాళ్ళు పెట్రోల్కి 100-200 అన్నోన్ డెడ్ బాడీస్ ఉంటే ఇస్తే మామూలు తీసుకుంటారు, లేకుంటే లేదు. హైదరాబాదే కాదు, రాచకొండ, సైబరాబాద్ కూడా సుదూర ప్రాంతాలు వెళ్తుంటారా మీరు? రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషన్ ఎక్కువ అన్నోన్ డెడ్ బాడీస్. 90% అన్నోన్ డెడ్ బాడీస్, 10% నోన్ బాడీస్ వస్తాయి. మీ మీ టీం వాళ్ళు ఉన్నారు, మీ టీం వాళ్ళకు ఇప్పుడు ఆదాయ వనరులు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు సొంతంగా పెట్రోల్ అంటున్నారు, అలాగే వ్యయ ప్రాసల కోసి అంబులెన్స్లు నడిపిస్తున్నారు, ఇదంతా ఎట్లా జరుగుతుంది? మనది 2-wheeler 4-wheeler బిజినెస్ ఉంది. ఆ పాతవి మన కలెక్షన్స్ వస్తుంటాయి, ఆ వచ్చే కలెక్షన్స్ వస్తే ఇస్తా, లేకుంటే ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఉన్నారు, బండి వచ్చింది, డ్రైవర్ వచ్చింది, ఏమన్నా వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. అన్న ఇది ఇచ్చినా మనకు చెప్తారు, వాళ్ళు ఏం చెప్పకుండా ఉండరు. 100 ఇచ్చినా, 500 ఇచ్చినా, 100 ఇచ్చినా వాళ్ళు చెప్తారు, అనేది సంగతి ఇట్లా సంగతి అని చెప్తారు. సరే మంచిది చేస్తున్నారు సర్వీస్, ఒక ఆశయంతో వాళ్ళు కూడా పట్టుదలతో కష్టపడుతున్నారు, ఉన్నారు కష్టపడుతున్నారు. వాళ్ళ గురించి మనం కూడా ఏమైనా చేయాలని ఒక ఆపద. అంటే ఎంత అవుతుంది ఒక శవానికి మీరు అంత్యక్రియలు నిర్వహించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎగ్జాంపుల్ 5,500-6,000 కావచ్చు, ఖాళీ క్రిమినేషన్ చార్జెస్ అక్కడ. ఇక అంబులెన్స్ అది పెట్టుకుంటే అది వేరుంటాం, మనది కాబట్టి నడిచిపోతుంది. నేను అవే చేస్తా ఎక్కువ. రాజేంద్ర నగర్ ఆశ్రమం ఉంది, రోడ్ల మీద పడతారు. ఫస్ట్ స్టార్టింగ్ ఈ అబ్బాయి ఉన్నాడు, ట్రీట్మెంట్ చేపిస్తాడు గాంధీలో. ఈ అబ్బాయి అక్బర్ అనే పేరు, ట్రీట్మెంట్ చేపిస్తాడు. ట్రీట్మెంట్ అంటే మామూలుగా కాదన్న, ఆయనకు బట్టలు ఇప్పాలి, ఆ పురుగులు ఉంటాయి, ఆ పురుగులు తీస్తాడు. ఆ తీసుకెళ్ళి మళ్ళీ ఆయన అక్కడ రామోజీ ఫిల్మ్ లేకుంటే, రాజేంద్ర లేకుంటే, మేడిపల్లి లేకుంటే, ఇంకా ఉన్నాయి ఆశ్రమాలు ఇక్కడిక్కడ కొన్ని. ఆశ్రమం పెట్రోల్ మనదే, బండి మనదే, మిడ్ నైట్ మళ్ళీ చనిపోతారు. ఆయన షేక్ బాయ్ ఉన్నాడు, ఆయన తీసుకొని వస్తాడు, మళ్ళీ పెట్రోల్ మనది, మన కమ్యూనేషన్స్ మనయ్యి. ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ సిటీలో రియల్ హీరో అని చెప్పి ఒక పోస్టర్లు కనిపిస్తూ ఉంటాయి మీవి. మీరు స్వయంగా మీకు ఏమైనా నేరుగా ప్రజల ఏమన్నా ఎవరైనా వసతుల కోసం అని కావచ్చు, ఏదైనా ఆపదలో ఉన్న వారు ఏమైనా అట్లాంటి ఫోన్ కాల్స్ ఏమైనా వస్తుంటాయి మీకు? చాలా వస్తుంటాయి, పబ్లిక్ కాల్ చేస్తుంటారు. ఉన్నవాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు, లేని వాళ్ళకి మేమే చేస్తాం, మా సొంత డబ్బులతో చేస్తాం. మెయిన్ అదే ఇంపార్టెంట్, నా సర్వీస్ ముఖ్యం అదే. ఆశ్రమం లేయడము, ట్రీట్మెంట్ చేయించడము. ఈ కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది స్టాప్ అయింది, తక్కువైంది, ఒక 10% చేస్తున్నాం ఇప్పుడు. అది అన్నోన్ డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం. చిన్న బాబు స్కూల్ మాస్టర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు గృహప్రవేశం అని చెప్పేసి, అందులో తెలియకుండా పడిపోయినారు వాళ్ళు. పడిపోతే బయటికి పాపం అతను తీయని వెళ్ళి అతను కూడా చనిపోయాడు. వాళ్ళు కూడా మనం సర్వీస్ చేసినాం. మీరు సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకో ఎన్నో నెలల నుంచి మీరు ఈ సర్వీస్ చేస్తూ ఉన్నారు, పట్టించుకొని పరిస్థితులు ఉన్నాయి, ఇవాళ రేపు కనుక మనం పరిశీలిస్తే. సో సమాజానికి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సొసైటీకి చెప్పాల్సింది అంటే, ఇప్పుడు మేము చేస్తున్నాం, మాలాగా పబ్లిక్ ముందటికి వచ్చి చేయాలని కోరుకుంటున్నాం అంతే. నా రీసెంట్లీ గాంధీనగర్ పిఎస్ఎనా మిడ్ నైట్, అది స్క్రాబ్ షాప్ అనమాట. ఇట్లా చనిపోయారు శ్రీనివాస్ అని గాంధీనగర్ ఇన్స్పెక్టర్ మోహన్ సార్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే మా టీం ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళినాము. ఆ మంటల దగ్గర నుంచి మన టీము మన వాళ్ళంతా కష్టపడి అతి కష్టంగా తీసి మార్చి షిఫ్ట్ చేసినాం. వాళ్ళని ఏర్పాటు కూడా మేము షిఫ్ట్ చేసినాం, మా అంబులెన్స్లో షిఫ్ట్ చేసినాం. అప్పుడు ఆ సందర్భంలో ఎట్లుంది అసలు ఆ సిచ్యువేషన్ కావచ్చు, ఎందుకంటే 11 మంది మామూలు విషయం కాదు, చనిపోవడం, కాలిపోయి చనిపోయినప్పుడు లోపల అంతా ఎట్లా ఉంది అసలు? ఆ 11 మంది చనిపోయినప్పుడు మొత్తం బొగ్గు అయిపోయారు. మా వాళ్ళు ఏంటంటే కింద పడకుండా, కింద పడితే బొగ్గు అయిపోతారు వాళ్ళు. నిమ్మలంగా ఒక ప్రశాంతంగా తీసుకొని వచ్చి మార్చి షిఫ్ట్ చేసినారు. ఎన్నో సంఘటనలు చూస్తుంటారు, ఇది మిమ్మల్ని కదిలించిందా ఈ సంఘటన అంటే, అంటే హార్ట్ టచింగ్ ఉందా అసలు, ఎట్లా హృదయ విదారకంగా అనిపిస్తుంది, అది ఎట్లుంది? వాళ్ళు అవునండి, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు ఒరిస్సా, కొంతమంది బీహారు, వాళ్ళు ఏదో కష్టపడం అని తల్లిదండ్రులు పంపిస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక అనాథ శవలాగా చనిపోయినారు. నేను చాలా మాకు ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధ అనిపించేసిందండి. నగరంలోని ఆయా బస్తీలలో, ఆయా కాలనీలలో శ్రీనివాస్ అనేక మందికి సహాయ సహకారాలు అందించాడు. రీసెంట్గా కూడా గాంధీనగర్లోని ఓ వృద్ధురాలు చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆమెను కాపాడడం, అలాగే వైద్య చికిత్సలు కూడా అందించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు సహాయం పొందిన వారు ఉన్నారు, అలాగే బస్తీ వాసులు ఉన్నారు. శ్రీనివాస్ చేస్తున్న సహాయ సహకారాల పైన వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు శ్రీనివాస్ను ఎంతకాలం చూస్తున్నారు? నా చిన్నతనం నుంచి చూస్తున్నాను.
మంచి సేవలు చేస్తాడు. టైంకి టైంకి వాళ్ళని ఆ టైంకి వచ్చేస్తాడు. రాత్రి చేసిన కూడా ఫోను ఎదురుగా ఒక ముసలావిడ చాలా ఈ పరిస్థితిలో ఉండే సీరియస్గా తనని కూడా రాత్రి రాత్రి అంబులెన్స్ ఇచ్చి వాళ్ళ డ్రైవర్లని ఇచ్చి తీసుకుపోయి మళ్ళీ అక్కడ అంతా మెడిసిన్స్ అవన్నీ మంచిగా చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వద్దు వాళ్ళను ఎనీ టైం ఏ టైం పిలిచినా వస్తుండండి. అది మాకు తెలిసి అంబులెన్స్ ఫ్రీగా తీసుకెళ్తారండి. అందరికీ సేవలు చేస్తాడు. మంచి మనిషి చూసిన మట్టి కూడా చాలా మర్యాద. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు. ఎంత బాగాలేకున్న వాళ్ళని తీసుకెళ్ళి ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొని వస్తాడు. చాలా మందికి అన్నదానాలు చేయడం కానీ వాళ్ళ బాబు చనిపోయినప్పటి నుంచి కూడా చాలా బాగా చేస్తున్నాడు. అనాథలకైతే చాలా ఉపయోగపడతాడు. బస్తీ వాసులు కూడా అందరికీ ఫ్రీగా చేస్తాడు. పిలవంగానే వస్తాడు రాను అనేసి మాత్రం అన్నాడు. మాకు కూడా చేసిండండి. నాచారము చెంటి మల్లాపూరు మళ్ళీ రీసెంట్గా మా బొమ్మర్ది గారు కూడా చనిపోతే డెడ్ బాడీని ఆసుపత్రి నుంచి తీసుకొచ్చి మళ్ళీ లాల్ బజార్ అంత్య కార్యక్రమం అయిపోయేదాకా ఉండి చేసి వాళ్ళ ఎంబడున్నోళ్ళకి కూడా అతని జోబిలో అతని సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ఇవ్వాలని ఒక మేము ఇన్ని బాధలు ఉన్నా కూడా మమ్మల్ని ఇవ్వాలని ఒక రూపాయి అడగకుండా చేయకుండా అందరికీ అయిననే డ్రైవర్స్ కూడా చాలా మంచి వాళ్ళు సార్. వాళ్ళు కూడా ఏనాడు ఒక రూపాయి కోసం ఎవరిని డిస్టర్బ్ చేసింది లేదు. ఆయన మాట కాదని ఏడొక రూపాయి తీసుకున్న రిమార్క్ కూడా లేదు ఇప్పటి ఇప్పటికైతే మా బస్సులో అట్లాంటి మనసు ఉండడం మాకైతే చాలా అదృష్టం. తిన్నామా, పడుకున్నామా, నిద్రలేచామా అనే ధోరణిలో కాకుండా సమాజంలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్న గాంధీనగర్కు చెందిన శ్రీనివాస్ గుప్తాకు సుమన్ టీవీ హ్యాట్స్ ఆఫ్. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కిరణ్, సుమన్ టీవీ, హైదరాబాద్.